హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టర్టిల్ వైన్ గురించి చూడబోతున్నాము ఈ టర్టిల్ వైన్కి ఎట్లాంటి మట్టిలో నాటుకోవాలి దీనికి వాటరింగ్ ఎలా వేయాలి దీనికి ఏమైనా సీజన్ ఉంటుందా ఇంకా తర్వాత దీని ప్రూనింగ్ అవసరమా ఇవన్నీ మనం చూద్దాం ఈ వీడియోలో నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ ముందుగానే మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఈ టర్టిల్ వైన్ అనేది ఒక తీగండి ఇది హ్యాంగింగ్ పాటలు అనేది చాలా బాగుంటుంది హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకొని మన బాల్కనీ ఉన్న వాళ్ళకి చాలా బాగా మంచి సూట్ అయ్యే ఒక మొక్క ఇది దీని ఆకులు చిన్న చిన్నగా ఉంటుంది ఇంకా తర్వాత ఏంటంటే ఇది పొడువుగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఎంత పొడుగు కావాలంటే అంత పొడువుగా పెరిగిపోతూ ఉంటుంది అది అక్కడ అప్పుడప్పుడు ఏమవుతుందంటే అది తనంత తనే అది తెగిపోతుంది తర్వాత అదే మళ్ళీ ఎక్కడైనా మట్టి ఏమైనా దానికి దొరికిందంటే అక్కడే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట కింద ఏమైనా కుండీలు పెట్టామనుకోండి ఆ కుండీలో పడినా కూడా అక్కడ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది ఈ కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఒక టూ త్రీ టూ మంత్స్కి దాని పండు అది ఆకులన్నీ పండుబారిపోతూ ఉంటుంది అనమాట అది ఆకు ముదిరిపోతుంది చూడండి ఆకులు ఏమవుద్ది పండుబారిపోతూ ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఇక్కడ చూపించినట్టుగా దీన్ని ప్రూన్ చేసుకుంటావాళ్ళనమాట నేను ఈరోజు ఈ వీడియోలో ప్రూన్ చేయడం చూపిస్తున్నాను మీకు చూడండి ఇట్లా ఇంకా జుట్టు కత్తిరించినట్టు కత్తిరించేసాను చక్కగా ఇంకా తర్వాత ఇది ఏమవుతుందంటే మళ్ళీ అక్కడి నుంచి పెరగ స్టార్ట్ అయిపోద్ది దీనివల్ల ఏంటంటే మొక్క లేతుగానే ఉండే ఛాన్సెస్ ఉంటుంది మనం అలా వదిలేస్తే కింద వరకు వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి ఆకులన్నీ అట్లా పండుపారిపోయినాయి చూసారా సో దీన్ని మనం వేరే దాంట్లో నాటి నాటుకోవడం ఎలాగని చూద్దాము నేను ఇక్కడ మామూలు ఒక కుండీ తీసుకున్నాను నేను ఇప్పుడు హ్యాంగింగ్ బాస్కెట్ తీసుకోలేదు దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ హ్యాంగింగ్ బాస్కెట్లు ఎట్లా పెట్టుకోవాలని ఒక టూ రెండు వీడియోలు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను కదా నా ఛానల్లో అది నేను ఐ కార్డులో ఇస్తాను చూసుకోవచ్చు ఒకసారి ఇంకా దీని మట్టి మిశ్రమం ఎలాగుండాలంటే మన గార్డెన్స్ ఆయిల్ అంటే ఎర్ర మట్టి ఇంకా కంపోస్ట్ ఇసుక కొంచెం కలుపుకుంటే సరిపోతుంది దీనికి ఇంకేం అవసరం లేదు ఉంటే కాస్త వేప పిండి కలుపుకోవచ్చు దీనివల్ల మట్టిలో అంటే ఏమైనా ఫంగస్ గింగస్ ఇట్లాంటివి ఏమీ అటాక్ చేయకుండా ఉంటుంది కొంచెం ఇలాంటి కుండీ తీసుకున్నప్పుడు కొంచెం మట్టి లూజ్ చేసి దాంట్లో పెట్టేసి మట్టి కప్పేస్తే సరిపోతుంది దానికి ఇంకేమి మనం స్పెషల్గా నాటుకునే అవసరం ఏం లేదు చూడండి ఇలా పరిచేసాను ఇలా మట్టి నేను కప్పేశాను అనమాట ఇది వారం పది రోజులకి స్టార్ట్ అయిపోతుంది పెరగడం స్టార్ట్ అయిపోతుంది ఇది చాలా సింపుల్గా పెరిగే మొక్క అండి అసలు ఏమీ పెద్దగా వాల్యూ ఉన్న మొక్క అయితే ఏమీ అనిపించలేదు నాకు మరి పబ్లిక్ ఎందుకు అంత ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి కొంటున్నారో నాకు అర్థం కావట్లేదు నన్ను అడిగితే ఇది ఒక చిన్న వ్యాపారం లాగా అనిపిస్తుంది టటుల్ వైన్ టర్టుల్ వైన్ అని చెప్పి చెప్పి చెప్పేసరికి ఏమవుతుందంటే పబ్లిక్లో ఒక చిన్న నా దగ్గర కూడా ఉండాలి అనుకుంటారు కదా సో దానివల్ల ఎంత డబ్బులైనా పెట్టి కొనటానికి రెడీ అయిపోతారు సో అదొక వ్యాపారం సూత్రం అని నేను అనుకుంటున్నాను సో మరి మన ఫ్రెండ్స్ చాలామంది కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే అంతగా పెట్టి కొనకండి ఒక హండ్రెడ్ రూపీస్ సోపాలు ఏమైనా ఉంటే కొనండి మీరు చాలా ఈజీగా పెరుగుతుంది అంత పెద్దగా ఏమి ఉండదు చూడండి ఇట్లాంటి చిన్న చిన్న కటింగ్ ఉన్నా కూడా పెట్టవచ్చు మీరు ఫ్రెండ్స్ ఎవరిని ఇంటికైనా వెళ్ళినప్పుడు అక్కడ దొరికితే ఒక రెండు చిన్న కటింగ్ తీసుకొచ్చి పెట్టుకున్నా సరిపోతాయి చూడండి ఇట్లా అన్ని నేను పరిచేసాను నీళ్లు చిలకరించాను టూ త్రీ డేస్కి ఒకసారి నీళ్ళు వేయండి చాలు ఎక్కువ నీళ్ళు వేస్తే పండు పారిపోతుంది మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకున్నప్పుడు దీనికి కొంచెం స్ప్రే చేస్తే చాలు అంతకన్నా ఇక్కడ ఏమీ అవసరం లేదు దీనికి ఇదండి ట్రటిల్ వైన్ కథ సో మీకు ఎవరికైనా కావాలి అని కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించి కొని కొనుక్కోండి నా ఫ్రెండ్స్కి ఇదే నేను నేను సలహా అంటాను నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మరొక వీడియోలో మనం కలుసుకుందామండి ఉంటానండి బాయ్ బాయ్